వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇంకెవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని ప్రెస్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మొబైల్లోకి వస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు ఇండియన్ హిస్టరీలో చాలా ముఖ్యమైనటువంటి మనకు మొఘల్ సామ్రాజ్యం గురించి కంపల్సరీ క్వశ్చన్స్ అయితే మనకు పడతాయి ఫ్రెండ్స్. సో ఈ టాపిక్ నుండి మనకు అడుగుతాడు వాడు, విదేశీ యాత్రికుల గురించి అడుగుతాడు. విదేశీ యాత్రికుల గురించి చాలా ఎగ్జామినేషన్స్లో అడిగాడు. సో ప్రీవియస్ బిట్స్ కూడా మనం మీకు చెప్తాం, మీకు రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈరోజు అయితే విదేశీ యాత్రికులు ఎవరెవరు వచ్చారు మొఘల్ సామ్రాజ్యంలో అని చెప్పేసి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్, రాల్ఫ్ ఫిచ్ అన్నటైన రాల్ఫ్ ఫిచ్. భారతదేశాన్ని సందర్శించిన తొలి ఆంగ్లేయుడు. ఈయన ఆంగ్లేయుడు అంటే మేబీ బ్రిటన్ వ్యక్తి. భారతదేశంలో పేదరికం గురించి చెప్తున్నాడు, భారతదేశంలో పేదరికం గురించి చెబుతున్నాడు. విదేశీ యాత్రికులలో ఒకడు ఫస్ట్ వాడేవాడు రాల్ఫ్ ఫిచ్. ఇతను ఇంగ్లాండ్ ఆంగ్లేయుడు దేశస్థుడు, అంటే ఇంగ్లాండ్ దేశస్థుడు. సో నెక్స్ట్ బెర్నియర్. ఇతను ఫ్రాన్స్ నుంచి వచ్చిన డాక్టర్. ఒక డాక్టర్ అంట. షాజహాన్ కాలంలో వచ్చి సైన్యంలో పనిచేశాడు. షాజహాన్ యొక్క సైన్యంలోనైతే పనిచేయడం జరిగింది అని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి భారతీయులు అనాగరికులు కటిక పేదలు అని చెప్పి చెప్పాడు ఎవరు, బెర్నియర్. భారతీయులు అనాగరికులు కటిక పేదలు అని చెప్పాడు. ఇండియాలో మధ్యతరగతి లేదు అని కూడా చెప్పాడు. మధ్యతరగతి లాంటి వాళ్ళు ఎవరు లేరు, అందరూ కూడా చాలా అనాగరికులు కటిక పేదలు అని చెప్పి చెప్పాడు. నెక్స్ట్ మూడో వ్యక్తి ట్రావెర్నియర్. ఇతని మీద చాలా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ పడ్డాయి ఫ్రెండ్స్. ట్రావెర్నియర్ ఇతను ఫ్రాన్స్ నుంచి వచ్చిన వజ్రాల వ్యాపారి ఫ్రెండ్స్. అంతేకాకుండా షాజహాన్ ఔరంగజేబ్ కాలంలో ఆరుసార్లు వచ్చినటువంటి ట్రావెర్నియర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. మయూర సింహాసనం గురించి రాసినటువంటి వ్యక్తి అని కూడా అడుగుతాడు ట్రావెర్నియర్. ఫోర్త్ తీసుకున్నట్లయితే పీటర్ మండి షాజహాన్ కాలంలో వచ్చినటువంటి ఆంగ్లేయుడు. క్షేమం రైతుల తిరుగుబాటు గురించి అతడు చాలా గ్రంథాలు అయితే రాశాడు ఫ్రెండ్స్. సో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.